రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే మాట అనకుండా వచ్చే ఐదేళ్లలో నిరుపేదలు అందరికీ శాశ్వత గృహ వసతి కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారని ఆ లక్ష్య సాధన దిశగా గృహ నిర్మాణ శాఖ ముందుకు అడుగులు వేస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదసార్థి తెలిపారు రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులో ఆధునీకరించబడిన తన చాంబర్లో లో శాస్త్రోత్తంగా శుక్రవారం ఆయన ప్రవేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఛాంబర్స్ గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవనీయులు పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యులు చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకులు లోకేష్ బాబు గారికి అదేవిధంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వంద రోజుల పరిపాలనలో ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వం నుంచి వచ్చిన పరిస్థితులను చక్కదిద్దటానికి తీవ్రంగా కృషి చేయటమే కాకుండా తీవ్రమైన ఒత్తిడి కూడా గురవుతున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేసి రాష్ట్రానికి ఆదాయ వనరులు వచ్చే అవకాశాల్ని ఏటినీ కూడా అభివృద్ధి చేయకోకుండా రాష్ట్రంలో యువతీ యువకులకి ఉపాధి అవకాశాలు మెరుగుపడే పరిస్థితులను సృష్టించకుండా గత ప్రభుత్వం అప్పచెప్పిన వారసత్వాన్ని తిరిగి రాష్ట్రాన్ని పట్టాలెక్కించడానికి ముఖ్యమంత్రి గారు తీవ్రంగా కృషి చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను ఈ వంద రోజుల్లో రాష్ట్ర పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఇబ్బందిగా ఉన్న ఉన్నప్పటికీ ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో వాటిని అమలు చేయడానికి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను పెన్షన్ని చెప్పిన విధంగా మూడు వేల నుంచి ప్రభుత్వంలో వచ్చిన రోజునే వచ్చిన వెంటనే నాలుగు వేలకి పెంచడమే కాకుండా గత మూడు నెలల బకాయిల్ని దేశంలో ఎక్కడా లేని విధంగా కలిపి ఏడు వేలు చెల్లించిన విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నాయకుడు గనక మంచి నాయకత్వం రాష్ట్రానికి ఉంటే ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా మంచి రిజల్ట్స్ చూపించగలరు మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా మెడికల్ లాంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించిన పనులన్నిటినీ కూడా చాలా చక్కగా ఎఫెక్టివ్గా నిర్వహించగలిగిన సత్తా ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు అని చెప్పేసి మరి ఒకే రోజున దాదాపు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్ని పంపిణీ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి మనం చేస్తాం అంతేకాకుండా గతంలో బకాయిలు ఉన్నాయి కదా మన ప్రభుత్వానికి బాధ్యత లేదు ఆ ప్రభుత్వం మీద నెపమేసేసి మనం చేతులు దులుపుకుందాం అనే తత్వం కాకుండా ప్రజలు ఇబ్బంది పడకూడదు రైతు సోదరులు ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎగ్గొట్టిన పదహారు వందల కోట్ల రూపాయలు ధాన్యం డబ్బుల్ని చెల్లించడం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం చెప్పి అబద్ధాలు చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఈ భూ హక్కుల చట్టాన్ని తీసుకురావాలని ఆలోచన చేస్తే ఆ చట్టంలో అన్ని తమకు నచ్చినట్లు ఇంకా వివాదాలు పెంచి ఆ భూముల్ని దోచేసుకునే విధంగా చట్టంలో కండిషన్స్ను మార్చి ఏదైతే గత ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాన్ని రద్దు చేయటం కానివ్వండి మరి పాఠశాలలు విద్య విద్య మార్ ప్రభుత్వ హయాంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అని గొప్ప చెప్పుకున్న గత ప్రభుత్వం కేవలం బిల్డింగ్లు రంగులు గోడలు కట్టడం తప్పితే విద్య అభివృద్ధికి కానీ పిల్లల విద్యాబుద్ధులు నేర్పించడానికి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నది అందరికి స్పష్టంగా అర్థమవుతూ ఉంది విద్య అంటే బిల్డింగ్లు రంగులు బలలు కాదు విద్య అంటే పిల్లలకి మంచి చదువుని జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పంచి ఇవ్వటం అది చదువు విద్య అనేది అందరికి తెలిసిన విషయమే మరి ఆ దిశలో భాగంగా పదహారు వేల ఏడు వందల ఉపాధ్యాయ పోస్టులని మెగాడిఎస్సిని నిర్వహించడానికి చర్యలు తీసుకుంటాం కానివ్వండి ఇవన్నీ కూడా అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ ఆ అభివృద్ధిని అందుపుచ్చుకునే విధంగా యువతీ యువకులు తయారు చేయాలి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి పరిశ్రమలు స్థాపిస్తే వాళ్ళకి మానవ వరుల విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగకూడదు మరి మన పిల్లలు కూడా ఆ ఉపాధి అవకాశాలు అందుపుచ్చుకోవాలని ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా స్కిల్స్ నేర్పించడానికి మరి ఫైల్స్ అందుకు చేయటం కానీ ఇవన్నీ కూడా మరి ఎన్నికల్లో హామీలు అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను మరి దీపావళికి ఏదైతే సిలిండర్స్ మూడు సిలిండర్స్ ఇస్తా ఉన్నామో ఆ పథకం కూడా ప్రారంభం కాబోతుందని చెప్పేసి మన చేస్తాను ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఒకటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ప్రతి పౌరుడు యొక్క తలసరి ఆదాయాన్ని పెంచాలి రాష్ట్ర జీడిపిని పెంచాలి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రజల్ని కేవలం సంక్షేమ పథకాల మీద ఆధారపడేటట్లు చేయకూడదు సంక్షేమ పథకాలని ఏదైతే చెప్పామో ఎన్నికల్లో వాటిని అమలు చేస్తూ వారికి ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేయాలి వారి పిల్లలకి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం హయాంలో మేలు జరిగిద్ద నమ్మకాన్ని భరోసాన్ని ఈ రాష్ట్ర ప్రజలకి కల్పించే విధంగా ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈరోజు చెప్తా ఉన్నారు మేము బ్రహ్మా బ్రహ్మాండంగా చేశాము మేనిఫెస్టో చెత్తబుట్ట కాదు అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు మేనిఫెస్టో చెత్తబుట్ట కాదు మేనిఫెస్టో అనేది ఒక పవిత్రమైన డాక్యుమెంట్ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కానీ ఆ పేరు మీద దోపిడీ చేయటం ఆ పేరు మీద ప్రజల దృష్టిని మరల్చటం ఆ పేరు మీద సంక్షేమ కార్యక్రమాలు చేశాం కదా మేము చెప్పింది అయిపోయింది ఇక మిగతా విషయాల్లో మీకేం సంబంధం లేదన్నట్లు ప్రజల్ని ఏమర్పాటు చేయటం మభ్య పెట్టడం పాపం అని చెప్పేసి మనం చేస్తాను నేను సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ఉండొచ్చు లేకపోతే మేనిఫెస్టోని అమలు చేసి ఉండొచ్చు కానీ పదిన్నర లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి ఈ రాష్ట్రాన్ని దించేసిన విషయం కానివ్వండి ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వాన్ని దిగజార్చడం కానివ్వండి దోపిడీ మా ప్రభుత్వంలో ఎటువంటి కరప్షన్ లేదని చెప్తా ఉన్నారు కొంతమంది గత ప్రభుత్వ పాలకులు ప్రభుత్వం అంతా కరప్షన్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేసి మొత్తం మన ఇంటికే దారి అని చెప్పేసి అత్తారింటికి లాగా ఆ మొత్తం ఒకే దారిలోకి తీసుకొచ్చిన ఘనత కరప్షన్ కూడా ఒక రెవల్యూషనరీ పద్ధతిలో చేసిన ఘనత కూడా మరి గత ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకున్న విషయం మనకు తెలుసు కానీ ఈ ప్రభుత్వం ప్రజలకి మేలు చేయటానికి పారదర్శకంగా పరిపాలన చేయడానికి కంకణం కట్టుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను మరి హౌసింగ్ డిపార్ట్మెంట్లో చాలా అవకతవకలు జరిగినాయి అంతేకాకుండా పేదవాళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని దారి మరల్చి అంటే వేరే వాటికి వినియోగించి పేద ప్రజలకి ఇల్లు ఏర్పాటు చేయటంలో కూడా పేదలకి అన్యాయం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను పేదలకి మేమేదో చేసాం మేనిఫెస్టో అమలు చేశామని చెప్తున్నారు రెండున్నర గత చంద్రబాబు నాయుడు గారి హయా హయాంలో రెండున్నర లక్షల రూపాయలు యూనిట్ గా ఉన్న హౌసింగ్ లోన్ని లక్ష ఎనభై వేలకి తగ్గించిన ఘనత కూడా గత ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఎస్సీలకి బీసీలకి మేమే ఛాంపియన్స్ అని చెప్పి చెప్పుకునే గత పాలకులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎస్సీ ఎస్టీలకు ఏదైతే గృహ నిర్మాణంలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు అదనంగా యూనిట్ కాస్ట్ కి ఏదైతే చెల్లించారో దాన్ని పూర్తిగా రద్దు చేసిన విషయం కూడా మరి ఈసారి ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు మాకు ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే పరిస్థితి మళ్ళీ ఎన్నికల లోప ఎన్నికలకి వెళ్ళే లోపు లేకుండా చేయాలి అది మీ లక్ష్యం కావాలి అని చెప్పేసి మాకు దిశానిర్దేశం చేశారని చెప్పేసి మనం చేస్తాము ట్రాన్స్పరెంట్గా క్వాలిటీగా అందరికీ కూడా ఇల్లు అందించాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అంతేకాకుండా జర్నలిస్ట్ సోదరులు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కానివ్వండి రాష్ట్రంలో విషయాల్ని ప్రజలకు చేరవేయటంలో కానివ్వండి గణనీయమైన పాత్ర పోషిస్తున్న విలేకర్ సోదరులకు కూడా ఇళ్ల స్థలాలే కాకుండా వారికి ఏ విధంగా మేలు చేయవచ్చు అనే ప్రపోజల్ని కూడా పంపించమని చెప్పేసి ఇటీవల జరిగిన ఐఎన్పిఆర్ రివ్యూలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం మరి ఈ విధంగా మరి ప్రజలకు మేలు చేయడానికి రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఈ రాష్ట్ర జీడిపి ప్రతి మనిషి యొక్క ప్రతి పౌరుడు యొక్క రాష్ట్రంలో ప్రతి పౌరుడు యొక్క తలసరి ఆదాయం పెంచడానికి ఈ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది ఏదైతే ఎన్నికల్లో చెప్పామో ఆ ఎన్నికల హామీలన్నింటినీ కూడా నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాంట్లో వెనకాడే పరిస్థితి లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని వచ్చి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో మీ అందరి సహకారం కావాలి మరి వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఎందుకంటే ఈరోజు పెట్టుబడిదారులందరూ కూడా రాష్ట్రానికి క్యూ కడతా ఉన్నారు తెలంగాణలో ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఇటీవల కలిసినప్పుడు చెప్తున్నారు పెట్టుబడిదారులందరూ మా రాష్ట్రాన్ని వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఏర్పడిందని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి మరి మేము మా తునా ప్రభుత్వం దానికి ఈ రాష్ట్ర అభివృద్ధి కట్టుబడి ఉందని చెప్పేసి మనం చేస్తాం